पूर्व पत्रिकेयुलु सीनियर पत्रिकेयुलैनटुवंटि इट्ट जोगेश्वर गारु गतंलो जगित्याल पट्टण केंद्रंगा ఆంధ్రజ్యోతికి స్టాఫ్ రిపోర్టర్ వ్యవహరించారు. అలాగే పతాకం అనే వారపత్రికను గత 10 సంవత్సరాలు కూడా నిర్విరామంగా కొనసాగించి పాత్రిక ఉద్యోగంలో కొనసాగించినటువంటి వ్యక్తి, మంచి స్వభావగల వ్యక్తి. 98లో ప్రెస్ క్లబ్ స్థాపించడానికి తనవంత కృషిగా మా విన్నటువంటి ఎంతో ప్రోత్సహించినటువంటి జోషర్ గారి మృతి నిజంగా ఈరోజు మాకు బాధాకరంగా అనిపిస్తుంది. నిన్న హైదరాబాద్లో ఉదయం గుండెపోటుత మరణించినటువంటి ఇట్ట జోషర్ గారి మృతికి సంతాపంగా జగిత్యాల పట్టణ పాత్రికేయుల పక్షాన ఈరోజు వారికి నివాళి కార్యక్రమాన్ని స్థానిక దేవిశ్రీ గార్డెన్లో ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి బండస్వామి గారు, జగిత్యాల ప్రెస్ క్లబ్ టీవీ సూర్యం గారు, ఉపాధ్యక్షులు గాజు నారాజు గారు, సీనియర్ పాత్రికేయులైనటువంటి సంపూర్ణాచారి కిషన్ రెడ్డి, సిరిసిల వేణుగోపాల్ అందరూ విచ్చేయడం జరిగింది. ఇందులో పాల్గొనడం జరిగింది. నిజంగా వారి సేవలను కొనియాడుతూ ఎన్నో రకాలుగా జగిత్యాలలో పాత్రికేయుల పక్షాన విన్నట్టు ఉండి ఎన్నో సమస్యలు ఎదురైనా కూడా మా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు వారు లేకపోవడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడు ప్రార్థిస్తూ, వాటి కుటుంబానికి కూడా మనోధైర్యం కల్పించాలని భగవంతుడు ప్రార్థిస్తూ, ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా జగిత్యాల పట్టణ అధ్యక్షులు టీవీ సరే మాట్లాడుతున్నా కోరుతున్నాను. పట్టణ చెందిన వాస్తవ్యుడు ఇట్టే జోగేశ్వర్ గారు నిన్న హైదరాబాద్లో గుండెపోటుతో మరణించడం చాలా బాధాకరం. జగిత్యాల ప్రెస్ క్లబ్కు ఆయన చేసి ఎంతో కృషి చేశారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి. అలాగే వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఎంతో మనోధైర్యం కల్పించాలని కోరుతూ సెలవు చేశారు. భౌతికంగా మనకు దూరమైన వారు మన మధ్యలోనే ఉంటారు. ఎందుకంటే అటువంటి కార్యక్రమాలు జగిత్యాల ప్రెస్ క్లబ్ అందించారు. కావున సీనియర్ జర్నలిస్ట్గా ఆయన ఇక్కడ ఎన్నో సేవలు అందించి హైదరాబాదులో స్థిరపడి అక్కడ కూడా పాత్రికేయ వృత్తిని కొనసాగిస్తూ నిన్న అకాల గుండెపోటుతో మరణించడం మన జర్నలిస్ట్లో జగిత్యాల జర్నలిస్ట్ లోకానికి తీరని లోటు. ఆయన ఆశయాలను మనం కొనసాగించాల్సిన అవసరం జగిత్యాల పాత్రికేయులకు ఎంతైనా ఉందని గుర్తు చేస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.